పొద్దున లేచినవమ్మ చెల్లమ్మ ఓ చెల్లమ్మ స్నానాలు ఆడినవమ్మ చెల్లమ్మ ఓ చెల్లమ్మ చిల్లుకు పట్టు రవికె దొడిగినవు చెల్లమ్మ ఓ చెల్లమ్మ చిల్లుకు పట్టు రవికె దొడిగినవు చెల్లమ్మ ఓ చెల్లమ్మ అంచు పట్టు సీర కట్టినవు చెల్లమ్మ ఓ చెల్లమ్మ చుపట్టు రవికెదొడిగినవు చెల్లమ్మ ఓ చెల్లమ్మ దూసి మల్లె పూలు పెట్టినవు చెల్లమ్మ ఓ చెల్లమ్మ చిల్కు పట్టు ఆ సీర కట్టినవు చెల్లమ్మ ఓ చెల్లమ్మ దూసి మల్లె పూలు పెట్టినవు చెల్లమ్మ ఓ చెల్లమ్మ దూసి మల్లె పూలు పెట్టినవు చెల్లమ్మ ఓ చెల్లమ్మ అద్దంలోనే నీడ దూసినవు చెల్లమ్మ ఓ చెల్లమ్మ అద్దంలోనే నీడ దూసినవు చెల్లమ్మ ఓ చెల్లమ్మ నడి గడ్డపై నడిచినవమ్మ చెల్లమ్మ ఓ చెల్లమ్మ నడిగడ్డపై నడిచినవమ్మ చెల్లమ్మ ఓ చెల్లమ్మ మహిళలందరూ ఊడాలన్నవు చెల్లమ్మ ఓ చెల్లమ్మ మహిళలందరూ ఊడాలన్నవు చెల్లమ్మ ఓ చెల్లమ్మ ఎర్ర జెండా గొడుగు నీడలో చెల్లమ్మ ఓ చెల్లమ్మ నీడలో చెల్లమ్మ ఓ చెల్లమ్మ పోరు బాటై నడవాలన్నవు చెల్లమ్మ ఓ చెల్లమ్మ ఎర్రదండ గొడుగు నీడలో చెల్లమ్మ ఓ చెల్లమ్మ పోరు బాటై నడవాలన్నవు చెల్లమ్మ ఓ చెల్లమ్మ నడవాలన్నవు చెల్లమ్మ ఓ చెల్లమ్మ పోరు మనము నిలవాడల్లం చెల్లమ్మ ఓ చెల్లమ్మ పోరుగా మనము నిలవాడాలే చెల్లమ్మ ఓ చెల్లమ్మ ఇక్కడ చాలా మన కాడ డిమాండ్ కనపడుతూ ఉన్నాయి. కోడిగుడ్డుకి అదనపు బడ్జెట్ బిల్లులు ఇవ్వడం, గ్యాస్ ఇవ్వడం, ఇంకోటి ఇవ్వడం, మెనూ ఛార్జీ పెంచడం, ఇలాంటి డిమాండ్లన్నీ వస్తూ ఉన్నాయి. ఈరోజు మధ్యాహ్న భోజన పథకం కార్మికులు యూనియను సిఐటియు కేసీఆర్ ఇచ్చేటువంటి పప్పు బిల్లాల కోసం ఆశపడి ధర్నా చేయడం లేదు. మాకు పప్పు బిల్లాలు కాదు కావాల్సింది. ఈ కింద పనిచేసేటువంటి ప్రతి కార్మికుడికి ఉద్యోగ భద్రత రావాలి, ఉద్యోగానికి గ్యారంటీ ఉండాలి, కొలు ఉండాలి, కొలుకు సంబంధించినటువంటి ఆదేశాలు జారీ చేయాలని చెప్పి మనం డిమాండ్ చేస్తూ ఉన్నాం. గుడ్డు వస్తుంది, నువ్వు వంతావు, వండి నువ్వు పిల్లలు పెడతావు, నీకు వచ్చేది ఉంది. మెనూ ఛార్జీ పెరుగుద్ది, ఇస్తారు, డబ్బులు వస్తాయి, బిల్లు వస్తుంది. మెనూ ఛార్జీ అట్లా పెరగ ముందుకి ఇక్కడ మార్కెట్లో కూరగాయల ధరలు పెరుగుతున్నాయి, పప్పు ధర పెరుగుతుంది, కూరగాయల ధరలు పెరుగుతున్నాయి, ఆయుధ ధరలు పెరుగుతున్నాయి. మరి అక్కడ పెంచంగానే ఇక్కడ ఈజంగానే వచ్చినా కానీ మధ్యాహ్నం పోయిన కార్మికులకు వచ్చేదే ఉంది, వచ్చింది, ఇక్కడికి తెచ్చింది, అక్కడ ఖర్చు అయింది, అది సరిపోక మళ్ళీ తిరిగి మనకు చేతి నుంచి అప్పు అవుతుంది. కాబట్టి ఇది కానీ ప్రధానమైంది. గ్యాస్ సరఫరా చేయి, దానికి నువ్వు బిల్లు కట్టు. ఈరోజు ఇక్కడికి వచ్చింది దేనికోసం ఏంటంటే
साक्षात् तो असेंबली साक्षिगा तेलंगाना प्रजलंदर की इच्छिनटुवंटि माता तेलंगाना प्रजलंदर की नुव्वु इच्चे माट नेरवेर्चिनटुवंटि अंशमु తెలంగాణలో ఉన్నటువంటి మధ్యాహ్న భోజన పథకంలో పనిచేసే కార్మికులు గారు యావత్తు తెలంగాణని మోసం చేసినటువంటి మీ మోసకారి వైఖరిని బయటపడటానికి కోసం ఇక్కడికి వచ్చాం. ఏమన్నా గుప్పసప్పున నాయకులు వెలిసి రూమ్లో కూర్చోబెట్టి మాట్లాడినవను మధ్యాహ్న భోజన కార్మికులకి ఈ రోజు 1000 రూపాయలు వస్తున్నాయి. ఈ 1000 రూపాయలకు అదనంగా మేము 2000 ఇస్తామని చెప్పి నువ్వు రూమ్లో కూర్చోబెట్టి చెప్పిన మాట కాదు. నువ్వు నేను ఇద్దరం ఎదురెదురుగా కూర్చొని మాట్లాడుకున్న మాట కాదు. చెవులో గుసగుసలు అనేటువంటి మాట కాదు. సాక్షాత్తు అసెంబ్లీ సాక్షిగా మన రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కేసీఆర్ గారు అసెంబ్లీలో నువ్వు 2000 రూపాయలు అదనం వేతనం పెంచుతాను చెప్పి ప్రకటించి ఎన్నెళ్ళవుతుంది? సంవత్సరం అవుతుంది, 18 నెలలు అవుతుంది. 18 నెలలు కాలం ఒక ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలో చెప్పినటువంటి మాట 18 నెలలు అమలు కాకుండా ఉందంటే ఈ ముఖ్యమంత్రి పవర్ ఉందా లేదా అనేది తెలుసుకోవాలి. ఈ ముఖ్యమంత్రి పవర్ ఉందా? ఈ ముఖ్యమంత్రి మాట చెల్తుందా? ఈ ముఖ్యమంత్రి మాట అధికారులు వింటున్నారా? ఈ ముఖ్యమంత్రి మాట ఎక్కేంటి పని వింటుందా? ఈ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు తెలంగాణలో అధికారుల ముందు చల్లని రూపాయలు అందించాడు. చల్లని రూపాయి గీతల పడ రూపాయి పొక్కల పడ రూపాయి పది పరికరాల రూపాయగా ఈరోజు ముఖ్యమంత్రి గారు ఉన్నారు. చాలా పొందిస్తున్నావు. ఈ ముఖ్యమంత్రి కనసాగా చెప్తే ఈ ముఖ్యమంత్రి గారి మాట ఎవరైనా అయినాల్సిందే, గదగదలు ఆడాల్సిందే. ముఖ్యమంత్రి గారు మాట ఇస్తాడు, ఇచ్చిన మాట తప్పడు, మడవ తిప్పడని చెప్పి చెప్తున్నావు కదా. దీనికి సమాధానం ఒకటే, ఓ సీఐటీ నాయకులారా, ఓ మధ్యాహ్నము కార్యకర్తలారా, మీకు ఇచ్చిన మాట నిజమే. 18 నెలల కాలమైంది, నా మాటని వినలేదు. మీ అందరికి నేను క్షమాపణ చెప్తున్నాను. ఈ రోజు ఏరియాస్తో సహకరిస్తానని చెప్పి పరిచయం విడుదల చేయాల్సిన అవసరం ఉంది. ఎంత మజాకు ఉందంటే మా వేతనాలు పెంచండి, కనీస వేతనాలు ఇవ్వండి, పెరుగుతున్నటువంటి ధరలకు అనుగుణంగా ఈరోజు మాకు మీరు ఎక్కినటువంటి కమిటీ, మీరు వేసినటువంటి కమిషను, మీరు నిర్ణయించినటువంటి అధికారులు ఈరోజు కార్మికుడు బతుకడానికి ఎంత అవసరం అని చెప్పి వాళ్ళు వేసిన లెక్క ప్రకారం నువ్వు పెంచినటువంటి నువ్వు నరేంద్ర మోడీ కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఇక్కడ ధర్నా చేస్తున్నారు. రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వం వీళ్ళిద్దరూ మీకోసం, మీ బాలకుల కోసం, మీకు మీ సంపాదన కోసం, మీ పెట్టుబడిదారుల కోసం, మీకు చేయగట్టేటుల కోసం, మీకు భజన చేసేటల కోసం ఈ రాష్ట్రంలో పేదల మీద మీరు వేసినటువంటి భారాలు, మీరు పెంచినటువంటి ధరల్ని దృష్టిలో పెట్టుకొని లెక్కేస్తే ఒక కార్మిక కుటుంబం బతకాలంటే అది కూడా ఒక పూట కారంతో, ఒక పూట కూరగాయలతో, ఆ కూరగాయలు కూడా ఏం కూరగాయలు, ధరలు బాగా ఉండి లేకపోతే మార్కెట్లో బాగా దొరికాయి, పౌష్టిక ఆహారం వచ్చి ఆరోగ్యకరమైనటువంటి క్యాలిఫ్లవర్ కాదు, క్యాప్సికమ్ కాదు, క్యారెట్ కాదు, బీన్స్ కాదు, ఎలాంటి కూరగాయలు తింటున్నాం మనం? దోసకాయలు, వంకాయలు, ఆలుగడ్డలు, ఇంకా మార్కెట్లో ఏదైతే చౌకగా దొరుకుతాయో అగ్గోగా దొరుకుతాయో అవి తిన్నా ఒకటే తినకపోవడం ఒకటే బతకడం కోసం పిసికినటువంటి ముద్ద నోట్లో పోవడం కోసం పౌష్టిక ఆహారం లేనటువంటి కూరగాయలు మనం తింటున్నాం. అలాంటి పౌష్టిక ఆహారం లేనటువంటి కూరగాయలు, చౌకైనటువంటి కూరగాయలతో ఈరోజు ఒక పూట నువ్వు అన్నం తిని రెండో పూట కారంతో తిని నువ్వు 2 రోజులు గడిపితే ఆ గడిపినటువంటి దానికి నెలకు ఎంత లెక్క ఎంత అయిందని చెప్పి నరేంద్ర మోడీ గారు ఢిల్లీలో ఉన్నటువంటి ఐఏఎస్ అధికారులు లెక్కేసి లెక్క చెప్తే ఆ లెక్క 26,000 రూపాయలు అయితే ఒక కుటుంబం మొక్కుంది. కనీసం 26,000 రూపాయలు ఈరోజు రాష్ట్రం దేశంలో కనీస వేతనాలు కావాలని చెప్పి మీరు వేసినటువంటి కమిషన్లు, మీరు నియమించినటువంటి అధికారులు వాళ్ళు ఇచ్చినటువంటి రిపోర్ట్లు చెప్తా ఉన్నాయి. కానీ మేము ఈరోజు ఆ జీతం అడుగుతున్నాం. ఆ జీతం అడుగుతుంటే 1000 రూపాయలకి ఎంత అంత యాడ్ పెరుగుతుంది అని చెప్పి మన మీద వాళ్ళు వీళ్ళు చెలవట్లు ఎత్తున్నారు. అయ్యేది కాదు పోయేది కాదు అని చెప్తున్నారు. ఆ నేతను నిర్ణయించింది మేమా? ఆ రిపోర్ట్ ఇచ్చింది మేమా?
ఆ ప్రకారం కార్మికులకు రావాలి కదా అది ఇయ్యాల్సిన దగ్గర కేంద్రం 1000 రూపాయలు కేంద్రం 1000 రూపాయలు ఎంత ఇస్తుంది కేంద్రం అంటే ఎంత కేంద్రం జీతానికి ఎంత ఇస్తుంది 600 రూపాయలు ఇస్తుంది 400 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం కేసరిస్తారు నేను అడుగుతా ఉన్నా నెల రోజుల్లో 600 రూపాయలు ఇక్కడ ఉన్నటువంటి ఈ స్టేజ్ మీద ఉన్నటువంటి నాయకులకు ఇస్తాను ఎవరికి కేసీఆర్ గారికి 400 రూపాయలు మా అక్కలు ఇస్తారు 1000 రూపాయలు కేసీఆర్ గారి చేతిలో పెడతాం 1000 రూపాయలు నరేంద్ర మోడీ గారి చేతిలో పెడతాం మీరు 15 రోజులు బతకండి 1000 రూపాయలతో 15 రోజులు బతికి చూపించండి మీరు బతికి చూపిస్తే 1000 రూపాయలతో నరేంద్ర మోడీ గారి చేతిలో బతికిన కేసీఆర్ గారు బతికిన ఆ కుటుంబం వెక్కిన ఆ కుటుంబం వెళ్ళిన వాళ్ళు 1000 రూపాయలు చాలు అని చెప్పి మీ ఇంట్లో ఉన్నటువంటి మీ భార్యలు మీ పిల్లలు వాళ్ళు చెప్తే నువ్వు 50 పైసలు అడగం నా జీతం పెంచండి అని చెప్పి అడగం కానీ ఈరోజు ఏదో ముసుకేసినట్టు ఈరోజు 1000 రూపాయలు ఇచ్చేసి అయిపోయింది మేము చాలా చేస్తున్నాం ఈ రాష్ట్రం వచ్చిన తర్వాత చిరుద్యోగులు నిన్నసంది అంగన్వాడీ టీచర్లు సమ్మె చేస్తా ఉంటే నిన్నసంది ఫేస్బుక్లో పెడుతున్నారు వాట్సాప్లో పెడుతున్నారు ఏం పెడుతున్నారంటే తెలంగాణ వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో చిరుద్యోగులకి చిరుద్యోగులు అంటే ఈరోజు గ్రామ పంచాయతీ కార్మికులకి చిరుద్యోగులు అంటే ఆశా వర్గాలకి చిరుద్యోగులు అంటే మధ్యాహ్న భోజన కార్మికులకి వాళ్ళు ఎంతెంత జీతం పెంచారో ఒక లెక్క వేసి టేబుల్ వేసి వాట్సాప్లో పెట్టారు మేము అడుగుతున్నాం మధ్యాహ్న భోజన కార్మికులకు కూడా 3000 పెంచాలన్నట్టు నిన్న పెట్టారు ప్రభుత్వం రిలీజ్ చేసింది అధికారిక లెక్కలతో అధికార ప్రతినిధులే ఇది మధ్యాహ్న భోజన కార్మికులకి 3000 రూపాయలు పెంచామని చెప్పి నిన్న వాట్సాప్లో పెట్టింది ప్రెస్ విడుదల చేసింది లేక ఆయుధం మీద 3000 అంటే మా కడుపు నిండుద్దా ఎక్కడుంది 3000 రూపాయలు ఎక్కడుంది కాగితాలలో ఉంది కాగితాలలో ఉంది తప్ప మా చేతులకు రావట్లేదు ఆ చేతులకు వచ్చినది మా కడుపులకు రావట్లేదు మీరు తినడం లేదు మీరు చెప్పేటువంటి సామెత ఎక్కడుందంటే కోట శ్రీనివాసరావు గారు సినిమాలో కోడి కూడా తింటా ఉంటాడు కోడి కూడా తింటా అంటే అన్నం తింటా ఉంటాడు అన్నం తింటా ఉంటే నానాంటాడు వచ్చి జయ వెంకటేశ్వర అంటాడు ఆ కోడికి అన్నం తింటా ఉంటాడు కోట శ్రీనివాసరావుగా కోట శ్రీనివాస గారికి వచ్చి కోట శ్రీనివాస గారికి జయ వెంకటేశ్వర నమ్మితే ఏం చేస్తున్నాడంటే నీ కన్ను కనబడతలేవా అని అడిగాడు ఏం చేస్తున్నాడు అన్నం తింటాడు అన్నం తింటున్నావా అని అడిగాను అవును అన్నాడు ఏం కూర తింటున్నావా అని అడిగా అంటే నేను కోడి కూర తింటున్నా అన్నాడు ఏది కోడి కూర అని చెప్పి పల్లెలు చూస్తే అది గొడ్డుకారం ఎర్రకారం ఎర్రకారంతో ఉల్లిగడ్డలు కూడా తింటాడు ఆయన తినేది ఎర్రకారం ఆయన తినేది గొడ్డుకారం ఉల్లిగడ్డ నవ్వుకుంటూ అన్నం తింటాడు నా పని మాత్రం కోడికూరతో తింటామని చెప్తున్నాడు ఏదైనా కదా కారం ఉంది కదా ప్లేట్లో అన్నం లేదు కదా కోడికూర అని చెప్తున్నది ఏంటంటే ఇక్కడ నేనున్నాను నా చేతిలో ప్లేట్ ఉంది ప్లేట్లో అన్నం ఉంది అన్నంలో కారం ఉంది నా ఇంట్లో కోడి వేలాడుతుంది కాబట్టి నేను కోడికూరతో తింటున్నా అని చెప్పాడు కోట శ్రీనివాసరావు గారు కోడికూర తిన్నట్టు మన కేసీఆర్ గారు కూడా చెప్తున్నాడు ఈరోజు మధ్యాహ్నం వెళ్ళిన కార్మికులకి నేను పరిణామం పెట్టిన 1000 రూపాయల జీతాన్ని 3000 పెంచిన 3000 పెంచినట్టు ప్రభుత్వం ఈ ఇంత ఘనమైన ప్రభుత్వం ఏ దేశంలో లేదు భారతదేశంలోనే నేను చాలా మహాగంధం చెప్తా ఉన్నాడు ఇక్కడికి వస్తే కేసీఆర్ గారు వచ్చినా కేటీఆర్ గారు వచ్చినా లేకపోతే వాళ్ళ మనుషులు వచ్చినా వాళ్ళ మంత్రులు వచ్చినా వాళ్ళ ప్రతినిధులు వచ్చినా మేము చెప్తాం ఇక్కడ ఎంత వచ్చిందో ఎంత వచ్చిందో మా అమ్మ జీతం మనకి 3000 వస్తుందా 1000 వస్తుందా 1000 రాలేదు ఇంకా 1000 రాలేదయ్యా అయ్యా కేసీఆర్ నువ్వు 3000 అంటున్నావు ఇక్కడ 1000 రాలేదు ఎంతకాలం నీ మోసం ఎంతకాలం మనల్ని దగా చేస్తావు ఎంతకాలం మనల్ని మభ్యపెడతావు ఒక పోరాటం డిమాండ్ పరిష్కరిస్తామని చెప్పి హామీ కోసం ఒక పోరాటం హాసం పోరాటంతో డిమాండ్ అమలు కోసం జీవో కోసం ఒక పోరాటం జీవో వచ్చిన తర్వాత అమలు చేయకుంటే అమలు కోసం ఒక పోరాటం అమలు కాకపోవడానికి బడ్జెట్ రిలీజ్ కాకపోతే బడ్జెట్ రిలీజ్ కోసం ఒక పోరాటం బడ్జెట్ రిలీజ్ తర్వాత ఆ డబ్బులు మా చేతిలో పెట్టడానికి ఒకసారి పోరాటం 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 మా బతుకంతా పోరాటమేలా ఉంది పోరాటం నడుస్తుంది మాకేమి కష్టాలు మీకేమో సుఖాలు మాకేమో ఈరోజు ఇబ్బందులు మీకు భోగాలు ఏం చెప్పారు మీరు
తెలంగాణ రాష్ట్రం వచ్చే తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు అందరి కష్టాలు తీర్చాలని చెప్పారు, అందరి బాధలు తీర్చాలని చెప్పారు, అందరి బాధపడతారని చెప్పారు, మళ్ళాంటి వాళ్ళందరికీ ఉద్యోగం వస్తుందని చెప్పారు, మా కులాలన్నీ పరిమిట్ అవుతాయని చెప్పారు, మనం ఈరోజు బాగా బతుకుతామని చెప్పారు. తెలంగాణ వచ్చింది, తెలంగాణ వచ్చిన తర్వాత రెండు సార్లు కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయ్యాడు. కేసీఆర్ గారి కుటుంబంలో ఉన్నటువంటి వాళ్ళు అధికారంలోకి వచ్చారు, వాళ్ళ యొక్క అన్నాయులు వాళ్ళ పార్టీ ఈరోజు ఎమ్మెల్యేగా వచ్చారు, ఎంపీగా వచ్చారు, మంత్రిగా వచ్చారు. తెలంగాణ వచ్చిన తర్వాత ఈరోజు అందరికీ జీతాలు పెంచారు, అందరికీ జీతాలు పెంచి ఈరోజు జీతాలు పెంచుకోకుండా తెలంగాణ రాకముందుకు ఈ తెలంగాణ రాష్ట్రంలో ఎమ్మెల్యే గారి జీతం 100,000 రూపాయలు. తెలంగాణ వచ్చాకనే అందరి బతుకులు బాధపడమని చెప్పి మా లాంటర్లను పట్టించుకోకుండా ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎమ్మెల్యే జీతాన్ని 100,000 రూపాయల జీతాన్ని 104 పెంచుకొని 2.5 లక్షలు తీసుకున్నారు. ఎక్కడైనా జీతం పెరిగితే 20% పెరుగుద్ది, 30% పెరుగుద్ది, 50% పెరుగుద్ది, లేదనుకుంటే 100కి 100% పెరుగుద్ది. కానీ మన తెలంగాణ రాష్ట్రంలో మన ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలకి, ఇక్కడ ఉన్న ఎమ్మెల్సీలకి 100కి 150% ఈ ప్రపంచంలోనే ఎక్కువ జీతాలు పెంచుకున్నటువంటి ప్రభుత్వం, మీకోసం పెంచుకున్న ప్రభుత్వం, ఈ ఖజానాకు లూటు చేసిన ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం తప్ప ఇంకోటి కాదు. మీరు ఎందుకు జీతం పెరుగుతుందంటే మన శోభక్క అవుతుందని చెప్తా అంటున్నాట. ఎవరు శోభక్క? శోభక్క ఎవరు చెప్పండి? ఇక్కడ ఉన్నటువంటి అక్కలు కాదు, కేసీఆర్ గారి భార్య పేరు ఏం పేరు? శోభక్క. శోభమ్మ, శోభమ్మ అంటున్నాట. నువ్వు అయితే లీడర్ కావచ్చు బయట, నువ్వు అయితే రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావచ్చు, నువ్వు దూతే మిసాల్ లేదుగా, మిసాల్ లేదు కదా, నువ్వు అయితే పులి కావచ్చు, కానీ నువ్వు ఇంట్లోకి వస్తే అందరు భర్తల్లాగే నువ్వు కూడా నాకు భర్తలే. ఎక్కడైనా నేను తెలంగాణ కావచ్చు, బయట మీరు పులులు కావచ్చు, ఇంటికి పోయిన తర్వాత మాత్రం మా దగ్గర మాత్రం మీరు పులితనం పనికిరాదు. నీ జీతం సరిపోట్లేదయ్యా, నువ్వు ఇచ్చే జీతంతో ఇల్లు నడిపిస్తా నడపలేదు, ఈ జీతం తర్వాత నీ ఆడ సంసారం చేస్తా, ఇల్లు నడతలేదు కాబట్టి నీ జీతం పెంచుకో అని చెప్పిందట. చెప్తే 2 లక్షలు ఉన్నటువంటి మా కేసీఆర్ గారు చెప్పాలి, 4,13,000 రూపాయలు తెచ్చుకున్నాడు ఆయన, డబుల్ ఎక్కువ తెచ్చుకున్నాడు. ఎందుకు పెంచాడు? ఇంకా అయ్యేటువంటి ఖర్చులకి ముఖ్యమంత్రి గారికి వచ్చే జీతానికి సరిపడలేదు కాబట్టి ఆ ఇంట్లో తిరగడం కోసం పెంచుకున్నప్పుడు మరి ఇక్కడ ఉన్నటువంటి మనకి జీతం ఎందుకు పెంచరు? జీతం పెంచాల్సిందే, పెంచినటువంటి జీతం 3,000 రూపాయలు అమలు చేసుకున్నాం. ఇది అమలు చేసుకుంటేనే అందరిలాగనే తెలంగాణలో వివిధ డిపార్ట్మెంట్లో ఎట్టయితే ఉన్నారో ఆ ఉన్నటువంటి వాళ్ళందరిలాగానే మనకు కూడా వేతనం పెంచడం కోసం మరో పోరాటం చేయాలి, మరో పోరాటం చేయాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి ఈరోజు మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాను. మనం జీతం పెంచామంటే మనకి పిఎఫ్ ఇవ్వమంటే, మనకి ఈఎస్ఐ ఇవ్వమంటే, మన గ్రాడ్యుయేట్ ఇవ్వమంటే స్కీమ్ వర్కర్లు అంటున్నారు. స్కీమ్ వర్కర్లు అంటున్నారు, స్కీమ్ ఏ స్కీమ్ వర్కర్లు? స్కీమ్ ఎక్కడ అమలు చేస్తున్నాం? మా స్కీముని కేంద్ర ప్రభుత్వం పెట్టిన స్కీముని ఈ మహారాష్ట్రపై పనిచేస్తున్నావా, లేకపోతే కర్ణాటకపై పనిచేస్తున్నావా, తమిళనాడుపై పనిచేస్తున్నావా, పక్క రాష్ట్రంలో ఆంధ్రపై పనిచేస్తున్నావా? ఆ స్కీమును అమలు చేసేది ఎక్కడంటే తెలంగాణ చెప్తున్నాం, తెలంగాణ గడ్డలో చేస్తున్నాం, తెలంగాణ ప్రజలకు చేస్తున్నాం. కాబట్టి తెలంగాణలో ఇతర వాళ్ళకి ఎట్టయితే జీతాలు ఉన్నాయో అతనే మా జీతాలు ఉంచాలి. అంగన్వాడీ వర్కర్ స్కీమ్ వర్కర్లు వాళ్ళ జీతం పెంచావు, ఆశా వర్కర్లు స్కీమ్ వర్కర్లు వాళ్ళ జీతం పెంచావు, ఐకేపీలో స్కీమ్ వర్కర్లు వాళ్ళ జీతం పెంచావు, సెకండ్ ఏమో స్కీమ్ వర్కర్లు వాళ్ళ జీతం పెంచావు, మరి ఇక్కడ ఎందుకు పెంచావు? ఇది కూడా స్కీమే కదా, వాళ్ళకి పెరిగిన తర్వాత మాకెందుకు పెరగావు? ఎందుకు పెరగాలంటే ఇవంతా చాలా ముసలి వయసు పోయినటువంటి వాళ్ళు ఇవ్వాలి, ఈ ఎస్సీ ఎస్సీ బీసీలు కాబట్టి నాకు పంచాలనేటువంటి వైఖరి తీసుకున్నటువంటి వైఖరి సరైనది కాదని చెప్పి ఇలా చెప్తా ఉన్నాం. దీనంతటికీ మనకి కనీస వేతనం అమలు కాకపోవడానికి, మనకి పిఎఫ్ అమలు కాకపోవడానికి, మనకి ఈఎస్ఐ అమలు కాకపోవడానికి, మన గ్రాడ్యుయేట్ అమలు కాకపోవడానికి ప్రధానమైనటువంటి కారణం కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం కార్మిక చట్టాలు రద్దు చేసింది. 29 కార్మిక చట్టాలను రద్దు చేసేసి వాటి స్థానంలో 4 లేబర్ కోడ్లను తీసుకొచ్చింది. ఈ 4 లేబర్ కోడ్లు రావడం వల్లనే
మన కార్మిక కృతస్థలము మన కార్మిక పరిగణించలేము కాబట్టి కేంద్ర ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వము రెండు మనకి ఈ హాని చేస్తున్నాయి కాబట్టి మనం పోరాడాలి ఉద్యమించాలి మన హక్కులను కావించుకోవాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తే చివరిగా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను సిఐటీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మొత్తం కార్మిక కార్మికులకి ప్రతినిధి వర్గంగా నేను ప్రతినిధిగా చేస్తాను ఈ రోజు ధర్నా చేస్తున్నాం ఈ ధర్నా సందర్భంగా మా వాళ్ళు వస్తారు మా వాళ్ళు వస్తారు మా వాళ్ళ చేతిలో బడ్జెట్ బిఆర్ అంటారు బడ్జెట్ రిలీజ్ ఆర్డర్ ని చేతిలో పెట్టి పంపించాలి నా డబ్బులు నా రిలీజ్ చేయాలి నా జీతాలు మనం చెప్పిన మాట ప్రకారం అమలు చేయాలి అని మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాం इंद्राबाद बालकृष्ण सिनेमा डायलॉग पड़ता नी ऊर को नी वाड़ को नी इंटर तरबी सवा चुना अभी बालकृष्ण सिनेमा डायलॉग अभी सीएम कदा इवकते रेपे इको रेप सीआईटी नायकत् सीआईटी लीडरशिप मुं भागा मोदी रेपे नी इंटा नी वाड़ नी प्रगति मुझे हेच्चर दाखिल नायकत् सीआईटी उठा मुं भाग सीआईटी उठा मोदी को सीआईटी पोलिस पड़ता नियंत्री पड़तावा पेको लाटी चावा తెచ్చుకో నువ్వు లాడి తెచ్చుకో నువ్వు కొడతానా కొట్టు కొడితే పడేటువంటి మొదటి దెబ్బ నీ మీద పర్ణయం సిఐటీ నాయకులుగా మా ఒంటిలో వర్గం తప్ప నీ మీద పర్ణయం నువ్వు తుపాకు తెచ్చుకున్నా నువ్వు గుళ్ళు తెచ్చుకున్నా నువ్వు మూడు పైన తెచ్చుకున్నా పదేశాల మమ్మల్ని ఆపలేరు మమ్మల్ని అడ్డుకోలేరు ప్రగతి పని వస్తామని చెప్పి ఎక్కడే చేస్తా ఉన్నాం కాబట్టి నీ ఆ పరిస్థితి వచ్చి తెచ్చుకోవద్దు నాకు అక్కడికి వచ్చి ప్రగతి భవన్ ముట్టడించాలనో లేకపోతే హీరోయిన్ చూపించాలనో సినిమా యాక్టర్లకు పోజు కొట్టాలనో సర్దాలు మాకు లేవు మా వాళ్ళ సమస్య పరిష్కారం అయితే చాలు అలాంటి స్థితిని తెచ్చుకోవద్దని చెప్పి ఈ ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తా ఉన్నాను అవసరమైతే మీరు ఏ పోరాటానికైనా ఏ పోరాటానికైనా మీరు సిద్ధం కావాలి ప్రగతి భవన్ ముట్టడికైనా కానీ రాబోయే రోజులు మీరు సిద్ధం కావాలని చెప్పి విజ్ఞప్తి చేస్తాం ఇక్కడ కొట్టాలా ప్రభుత్వం వస్తారా ప్రభుత్వం వస్తారా పోలేమా పోలీసులు ఉంటే చెప్పలేదు కాబట్టి ఇదే నీకు లాస్ట్ ఛాన్స్ ఇదే మాకు కూడా లాస్ట్ ఛాన్స్ ఇంకోసారి ఇంద్రాబాద్కి రాను ఇంకోసారి రాదు అంటే ప్రగతి భవన్కి రావడం తప్ప ఇంకోటి లేదు అని చెప్పి నువ్వు ఆలోచించుకోవాలా నువ్వు నేను జ్ఞాపకం చెప్తానని చెప్పి డిమాండ్ చేస్తున్నాను రెండోది మొన్నట మేమన్నట ఒక్కటి సమ చేశామంట ఒక్కటి సమ చేశామంట కొంతమంది అట ఎస్ఎల్ పెట్టొచ్చి సమ్మెలు పాల్గొన్నారట కొంతమంది అట బిఎంఎస్ వచ్చి ప్రేమియో బిఎం పెట్టొచ్చి సమ్మెలు పాల్గొన్నారట కొంతమంది నిజంగానే సమ్మెలు పాల్గొన్నారట ఆ ఏముందిలే మూడు రోజులు సమయస్తానే వాళ్ళ ఆట తీరింది వాళ్ళు చచ్చిపోయారని చెప్పి ఇంటెలిజెన్స్ వాళ్ళు పోలీసు వాళ్ళు ప్రభుత్వాన్ని నివేదిక పెట్టారట నేను చెప్తున్నా పేద పిల్లలకి పెట్టి అన్నం ఎందుకని చెప్పి మేము కొట్టి చూసాం కుమరాలు ఇంటికి పోయి కుండ కొంటాం కుండ కొనేటప్పుడు ఆ కుండ గట్టిదా వట్టిదా అని చెప్పి కొట్టి చూస్తూ ఉంటాం కాబట్టి మీ షాంపుల్గా మొన్న మూడు రోజులు సమ్మె ఇచ్చి ఊకున్నాం మూడు రోజుల సమ్మెకి మీకు ముచ్చమును పెట్టాయి ముచ్చమును పెట్టి నువ్వు జీవో విడుదల చేసినావు ఈరోజు నాకు బడ్జెట్ రిలీజ్ చేసే డబ్బులు మా చేతిలో లేకపోతే మూడు రోజులు కాదు ముప్పై రోజులైనా సరే స్కూల్లో నేను పనిచేయను ముప్పై రోజులైనా స్కూల్లో పనిచేయను బంధు పెడతాను ఇదివరకు సమ్మె చేస్తాను చేద్దామా సరే కేసీఆర్కి సవాలా నరేంద్ర మోడీకి మన కార్మిక చట్టాలకు సవాలా కాబట్టి చూడలేరా ఒకటి మన కార్మిక చట్టాన్ని రక్షించుకోవడం లేబర్ కోడ్ని రద్దు చేసుకోవడం మన బడ్జెట్ రిలీజ్ చేసుకోవడం మన పని పద్ధతిని కాపాడుకోవడం
సౌకర్యాలను పంచుకోవడం కోసం ఈ ప్రభుత్వం స్పందించకపోతే రామారంలో మేమందరూ పోరాడాలి. ఆ పోరాటానికి సిఐటియు మీకు అండగా ఉంటుంది, ఎర్రజెండా మీద ఉంటుంది. సిఐటియు ఎర్రజెండా ఈ పోరాటానికి నాయకత్వం వహిస్తారు. నన్ను సిద్ధంగా ఉండాలని చెప్పి కోరుకుంటూ సెలవిస్తున్నాను. మార్చి 16 తారీఖు మన ధర్నే అయితే 15 తారీఖే అనౌన్స్ చేశాడు వేతనాలు పెంచుతున్నట్టుగా. అయినా ఒక 10 సంవత్సరాల తర్వాత మన వంటూ ఒకళ్ళు ఉన్నామని చెప్పేసి గుర్తించినందుకు మనం సంతోషించాం. ఆ పెరిగినటువంటి వేతనానికి సానుకూలంగా స్పందించి ఇంకా పెంచాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి గుర్తు చేసి ఇదే ధర్నా చౌక్ దగ్గర మనం వెంటనే విడుదల చేయాలని చెప్పేసి కూడా వారి గారికి మనం వినమించుకొని వెళ్ళాం. కానీ 2022 మార్చి 16వ తేదీ నుంచి ఆ జీవో ఇవ్వాలి అని చెప్పేసి మనం ఒక సుదీర్ఘ కాలం పాటు మన పోరాటం చేస్తే 2023 ఫిబ్రవరి 3వ తేదీన జీవో నెంబర్ 8 విడుదల చేశారు మనకు 3000 రూపాయలు ఇస్తానని. అంటే ముఖ్యమంత్రి గారు 2022 మార్చిలో పెంచితే మనకి 2023 ఫిబ్రవరి 3వ తేదీన ఇచ్చారు. మన అప్పటి నుంచైనా వేతనాలు ఇస్తున్నారా అంటే అది కూడా లేదు. పేపర్లలోనే మధ్యాహ్న భోజన కార్మికుల డిమాండ్లు ఏమైనా ఉన్నాయంటే అవి పేపర్ల మీదనే కనబడుతున్నాయి తప్ప మనకి ఆచరణలో మాత్రం కనిపించట్లేదు. మళ్ళీ మనం పోరాటం చేశాం. అయ్యా ఈ జీవో ముఖ్యమంత్రి గారు ప్రకటించిన దగ్గర నుంచి ఏరియర్స్తో సహా చెల్లించాలి. మధ్యాహ్న భోజన కార్మికులని కార్మికులుగా గుర్తించి కనీస వేతనం ఇవ్వాలి, మాకు ప్రమాద బీమా సౌకర్యం కల్పించాలని చెప్పేసి ఈ డిమాండ్లతో మనం సుదీర్ఘకాలం పోరాటం చేశాం. చేసినప్పటికీ కూడా ప్రభుత్వం మొండిగా ఉంటే ఏం చేశాం? మొన్న 3 రోజుల పాటు టోకెన్ సమ్మె చేశాం. టోకెన్ సమ్మె చేయంగానే ఏం చేసింది? మొత్తానికి నెలకు ఒక 104 కోట్ల రూపాయలు అదనంగా అవుతున్నాయి, ఇట్లా ఇట్లా అని చెప్పేసి బడ్జెట్ చెప్పేసి మనం చెప్పినాం. ఈ 13 జూలై 14వ తేదీ వరకు మా సమస్యలు పరిష్కారం కాకపోతే అవసరమైతే మేము నిర్వాతిక సమ్మెలో వెళ్తామని చెప్పేసి కూడా మనం చెప్పినాం. ఆమె ఏం చేసింది? జూలై 15వ తేదీన ప్రెస్ మీట్ పెట్టి మేము మొత్తం కూడా చెల్లిస్తాము, జూలై నెల నుంచే వేతనం ఇస్తామని చెప్పారు. మరి జూలై పోయింది, ఆగస్టులో కూడా కలిసాం. నేను మన జనరల్ సెక్రటరీ భాస్కర్ అన్న గారు, జేవీ గారు వెళ్ళి మంత్రి గారిని కలిసాం. ఇస్తాం చేస్తాం చూస్తాం అంటున్నారు తప్ప ఇవ్వట్లేదు. వాళ్ళు ఏమికి తయారవుతున్నారు? మనకి వేతనాలు ఇచ్చే విషయం ఆలోచించట్లేదు. మళ్ళీ ఎన్నికలు తయారవుతున్నాయి, సమీపిస్తున్నాయి, ఎట్లా మనం గెలిచేది, ఎట్లా మన సీటు దక్కించుకోవాలనేటటువంటి ఆలోచనలు తప్ప అరే మరి వీళ్ళకి ఆమె ఇచ్చి ఉన్నా, మరి ఆమెకి తగ్గట్టుగా బడ్జెట్ నేను ఇవ్వాలి కదా. వాళ్ళు అడిగేటటువంటి కోరికలు న్యాయమైన కోరికలే కదా. మరి అందరికీ అంటున్నారు కదా 100000 రూపాయలు బీసీలకు అని చెప్పేసి, లేకపోతే మైనార్టీలకు అని చెప్పేసి అంటున్నారు కదా. మనం కష్టపడిన దానికి ఇవ్వమని అడుగుతున్నాం కదా, మనం చేసిన పనికి కదా మనం అడిగేది. అది ఇవ్వకుండా ఈరోజు కాలయాపన చేస్తున్నారు. అందుకోసమే ఈరోజు ఇక్కడ ధర్నా పెట్టాం. అయ్యా నువ్వు మంత్రి గారు కూడా, సబిత ఇంద్రారెడ్డి గారు కూడా చెప్తున్నాం, ఇస్తాం చూస్తాం చేస్తామంటే కుదరదు. అవసరమైతే మేము ఇక్కడేనైనా కూర్చొని తారాపేలో తేల్చుకుంటాం, నిరవధిక సమ్మెలోకి వెళ్తాం, ఎట్నికల్లో ఎట్లా గెలుస్తారో చూస్తామని చెప్పేసి మేము హెచ్చరిక చేయడం కోసమే ఇక్కడికి వచ్చాం. అవునా కాదా? మనకి ఇచ్చేటటువంటి చిరు జీతాలకి వాళ్ళకి దగ్గర లేవట. అనేక రకాల వాటికి కోట్ల రూపాయలు చెప్పాడు కదా. ఇప్పుడు భాస్కర్ అన్న ముఖ్యమంత్రి గారి జీతం 413000 అట. అంటే రోజుకి 16000 రూపాయల చిల్లర. అంటే మన మధ్యాహ్న భోజన కార్మికురాలు ఎన్ని నెలలు పనిచేయాలి? 16 నెలలు పనిచేస్తే 16 నెలల జీతం ఈక్వల్ ముఖ్యమంత్రి గారి 1 డే సాలరీతో సమానం. ఇదా మనం కోరుకున్నది? అసమానతలేని తెలంగాణ అంటే ఇదా? ఇది కాదు కదా, అందరూ సమానంగా ఉండాలని కదా. ఈ బంగారు తెలంగాణలో అందరూ చాలా చల్లగా ఉండాలి, ఏ ఆడపడుచు కంటి నీరు పట్టొద్దని చెప్పేసి చెప్పారే. మరి ఈరోజు ప్రతి ఒక్క ఆడపడుచు కంటి నీరు పడుతుంది కదా. ఇప్పుడు మనకి ఇచ్చేటటువంటి గ్యాసులు కూడా సబ్సిడీ తీసేశారు, కట్టెలు పోయిన మనం వంట చేయాల్సిన పరిస్థితి. అవునా కాదా? ఒక్కొక్క పిల్లవాడికి 5 రూపాయల 15 పైసలు ఇచ్చి ఏం చెప్తున్నారు? క్వాలిటీ ఫుడ్ పెట్టాలి, పప్పు చిక్కగా పెట్టాలి, కరివేపాకు వేయాలి, కొత్తిమీర వేయాలి, కూరగాయల ముక్కలు అన్నీ వేయాలని
చెప్తున్నారు వాడి 10 గ్రాముల పప్పుకి ఎంత చిక్కగైతదమ్మా మరి కేజీ కందిపప్పు వాడి ఇచ్చినటువంటి అప్పుడు 40 రూపాయలు 50 రూపాయలు ఉండే 120 రూపాయలు అయ్యింది కదా కందిపప్పు 150 అయ్యిందంట ఆ 170 అయ్యిందంట వినండి ఒక నిమిషం 170 అయ్యింది మరి 60 170 రూపాయలు అయ్యింది కదా మరి 170 200 మరి మంచి నూనె కూడా అంత అయ్యింది కదా మరి ధరలు పెరుగుతున్నాయా తగ్గుతున్నాయా మరి పెరుగుతున్నప్పుడు అంతే ఉండి తగ్గినప్పుడు అంతే ఉంటే మనం ఎట్లా పెట్టాలి మరి సరిపోదు కదా ఇంకేం చెప్తున్నాడు వారానికి 3 కోడి గుడ్లు పెట్టాలి అంటున్నాడు అవునా మరి 3 కోడి గుడ్లు పెట్టడానికి వాడు ఇచ్చేదంత ఎన్ని ఇస్తున్నాడు 12 రూపాయలు ఇస్తున్నాడు వారానికి ఆ రోజులకి 12 రూపాయలు అంటే 3 కోడి గుడ్లకి 2 కోడి గుడ్లే వస్తాయి 3 కోడి గుడ్లు అంటే ఇంకా అదనంగా చేతి నుంచి మట్టాలి పల్లెల నుంచి తీసుకురావాలి తీసుకొచ్చినప్పుడు ఒక గుడ్డు డ్యామేజ్ అయ్యిందంటే మనకి లాభం గూబల్లోకి వెళ్ళిపోద్ది అవునా కాదా మరి మనం ఇన్ని గుడ్లు పెట్టాలి అన్ని గుడ్లు పెట్టాలంటే ఎట్లా పెట్టాలి మనం ఒకటే అడుగుతున్నాం ఒక్క గుడ్డు కాదు 3 గుడ్లు కాదు 30 గుడ్లు పెట్టడానికైనా సిద్ధంగా ఉన్నాను సప్లై చేయి లేదంటే నువ్వు అదనంగా బడ్జెట్ అన్న కేటాయించు పరిస్థితి ఉంది మనకి మత్తు టాబ్లెట్ వేసుకున్నా నిద్రపట్టే పరిస్థితి అన్ని బాధలు ఉన్నాయి
ఉద్యోగులకి సమస్యలకి పరిష్కారం చెప్పాలా వద్దా ప్రభుత్వం చిరు ఉద్యోగులు పట్టరు ఇట్లాంటి గౌరవ వేతనం ఇట్లాంటి చిన్న చిన్న వ్యాపారాలు చిన్న చిన్న చిట్కా పట్కా చేసుకునేటటువంటి ఉద్యోగాలు చేసుకునేటటువంటి ఉద్యోగస్తులు పట్టరు ఎప్పుడు పడతారంటే ఎన్నికలు వస్తే పడతాయి అందుకోసమే మేము కూడా అడుగుతున్నాం మాకు కూడా ఒక అవకాశం వస్తది అవకాశం అప్పుడు కసి మామూలుగా తీర్చుకోమని చెప్పేసి మనం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది అవునా కాదా మరి మన బిల్లులు ఎంత బిల్లులు ఎంత చిన్నవి 1000 రూపాయలు 2000 రూపాయలు ఇవ్వడానికి లేవా ఈ ప్రభుత్వానికి మన గాజులు పెట్టి పుస్తలు పెట్టి మట్టలు పెట్టి వడ్డీలకు తీసుకొచ్చి ప్రభుత్వానికి ఎదురు పెట్టుబడి పెట్టి వండుతున్నాం మొత్తం దేశ చరిత్రలో చూసినా కూడా కార్మికురాలు ముందస్తు పెట్టుబడి పెట్టి వండి పెట్టినటువంటి చరిత్ర ఎక్కడన్నా ఉన్నదా మనకే ఎందుకు అంటున్నా నువ్వు ముందస్తు బిల్లులు ఇవ్వాలి ఆ రకంగా ఉన్నది ఉమ్మడి జిల్లాలో ఉమ్మడి రాష్ట్రంలో అట్లాంటి సిస్టమ్ ఉండేది కానీ సొంత రాష్ట్రంలో కూడా అనుకునే స్థితి వచ్చింది ఈ అనుకునే స్థితి వద్దని కదా దాంచం కాలంలో కూడా స్థితి వద్దు అందరి కాలేసుకొని బతకాలి మంచిగా బతకాలన్నా కదా మరి ఎక్కడ బతుకుతున్నాం నడవలేని అమ్మ కూడా ఈరోజు పిల్లల సంగతి ఏంది అని చెప్పేసి అడగడానికి వచ్చింది కదా ఒక్కొక్క అమ్మ 50,000 లక్ష రూపాయలు లక్షన్నర రూపాయలు అప్పు పెట్టి ఈరోజు వలవల వలవల ఏడుస్తుంది కదా వాళ్ళ ఏడుపునికి ఎందుకు అర్థం కావట్లేదు ముఖ్యమంత్రి గారు అని చెప్పేసి మనం అడుగుతున్నాం అందుకోసమే జిల్లాలో చేసాం తోకేని సమ్మ చేసాం ఈ రాష్ట్రంలో కూడా చేసి అధికారులకు ఒక హెచ్చరికలాగా చెప్పి అధికారుల మాట విన్న తర్వాత అవసరమైతే మనం ఏం చేయాలి ఏం చెప్పింది జనరల్ సెక్రటరీ భాస్కర్ అన్న గారు ఏం చెప్పారు ఏం చెప్పింది వంట మళ్ళీ సిద్ధమేనా సిద్ధమేనా ఎంత కాడికైనా కూడా మన డిమాండ్ల సాధన కోసం మనం ఎంత కాడికైనా కూడా మన పోరాటం చేయడానికి సిద్ధంగా ఉండాలి అడుక్కుంటే గానీ అమ్మైనా పెట్టదని అంటారు కదా కానీ అడిగినా పెట్టనటువంటి ప్రభుత్వము నిద్రపోతున్నటువంటి ప్రభుత్వాన్ని ఏం చేయాలి మా దేవుడు విను మా దేవుడు వినకపోతే నిన్ను తుప్పటంగలు పట్టికడం కాదని చెప్పేసి మనం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది అందుకోసమే అయ్యా బిచ్చబడుకుంటున్నావు ఈ రోజు రేపు వికలాంగులకు ఇచ్చేటటువంటి పెన్షన్ అంత లేదు మన జీతం వృద్ధాప్య పెన్షన్ ఇచ్చేటంత లేదు మన జీతం కష్టపడుతున్నాం 8 గంటలు పని చేస్తున్నాం కదా మరి నీకు ఎందుకు కనికరం లేదు నీకు ఎందుకు ఆలోచించట్లేదు ఈ రాష్ట్రం మీద సమగ్రమైనటువంటి దృక్పథం నీకు ఎందుకు లేదని చెప్పేసి మనం అడుగుతున్నాం అందుకోసమే తక్షణమే మన సమస్యలు ఏదైతే పెంచిన బడ్జెట్ పెంచిన వేతనాలు ఉన్నాయో ఆ వేతనాలకి బడ్జెట్ తక్షణమే విడుదల చేయాలి పెండింగ్ బిల్లులు ఇవ్వాలి గుర్తింపు కార్డులు ఇవ్వాలి ఇవ్వాలి ఈ డిమాండ్ తక్షణమే పరిష్కారం చేయకపోతే మనం ఏం చేయాలి ఎన్నికల కోసం వచ్చేటటువంటి వాళ్ళని ఏం చేయాలి మనకు స్కూళ్ళల్లో ఉండి గంటలు తిప్పి వంట చేయడం కాదు అదే గంటలతో మరల పడాలి మరల పడతారా లేదా ఆ రకంగా మన డిమాండ్ సాధించుకోవాలి అట్లాంటి సమస్యల పోరాటాలు తప్ప ఇంకొకటి కాదు అని చెప్పేసి మనం తెలుసుకోవాలి అట్లాంటి పోరాటాలు చేసి తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నటువంటి ఘనత మనకుంది ఆ తెలంగాణ రాష్ట్రంలో కూడా మరణాల కోసం కూడా మనం అలాంటి పోరాటాలే చేయాలి అలాంటి పోరాటాలకి మీరందరూ కూడా సిద్ధంగా ఉండాలని చెప్పేసి తెలియజేస్తూ